చిన్న కట్టు చూడట్లే ఆమెకు నచ్చినటువంటి డ్రెస్ వచ్చిందని ఆనందంలో ఉండి కొద్దిసేపు ఆగిన తర్వాత అమ్మ ఏంటి నీకు కట్టదని అడిగింది. అడిగితే ఆమె చెప్పింది అనమాట, అమ్మ నువ్వు బడికి వెళ్ళిన తర్వాత నేను జీవన్ మార్గం వెళ్ళి నేను డ్రెస్ దగ్గర వచ్చానే, మరి నాకు ఇంకా దెబ్బంగా ఉంది అంటే అమ్మ నన్ను క్షమించు, ఇంకెప్పుడు కూడా నీ మాట నేను జరగదాడను అని అన్నది. ఇదే కాక దాన్ని కథ రాశాను రాపించాను. ఇప్పుడు వేల కవిత సంకల్పం ఒకటి 9వ తారీఖు ప్రజలు చేయబోతున్నాను మన తెలంగాణ భాషా దినోత్సవ సందర్భంగా. తర్వాత మనకు విపంచి అని కథ సంకల్పం ఒకటి. ఇప్పుడు ఇట్లా చిన్నపిల్లలు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనలే కథలు, పెద్ద పెద్ద అవసరం లేదు, ఒక పేజీ ఉన్నటువంటి కథలు వాళ్ళ జీవితంలో ఉంటాయనేటటువంటి ఉద్దేశంతో బాల సాహిత్యంలోని ఎక్కువగా కృషి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని అందరికీ నేను చెప్పినటువంటి మాటలు ఓపికందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు మనకు లభించే తెలంగాణ ఇంగ్రిమెంట్ సైతం కాస్త అభివృద్ధికి వెచ్చించే దాతృత్వం గెలవాలంటే నా పేరు శ్రీనివాస శాస్త్రి, స్కూల్ చెత్ ఇంగ్లీష్. నా ఉపాధ్యాయ వృత్తి 1984 జనవరి 31st అప్పటి నుంచి నిరవధికంగా పనిచేస్తున్నాను. యాక్చువల్ గా మొన్న ఏప్రిల్లో రిటైర్ కావాలి, అందరు నెక్స్ట్ నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఎంత సంతోషం ఉంది, గత 35 సంవత్సరాల్లో ఇంత మంది ముందు అవార్డు తీసుకున్న ఇదే ఫస్ట్. మా స్కూల్ లెవెల్లో ఓకే, గ్రామం లెవెల్లో ఓకే, కానీ ఇంత మంది మన మధ్యాహ్నం శ్రీకాంత్ రెడ్డి గారు ఫోన్ చేస్తే స్టన్ అయిపోయాను. నేను అర్థం కావాలి ఫస్ట్, నేను నాకు అసలు బాగుండేది. తర్వాత మా హెడ్ మాస్టర్ గారు పేరు చెప్పి హెడ్ మాస్టర్ గారు రికమెండ్ చేశారండి. అంటే తర్వాత వచ్చాను, ఇవన్నీ ఎక్కడో నాకు తెలియదు. యాక్చువల్గా ఎవ్రీడే నా స్కూల్ నా ఇల్లు ఎవ్రీ సండే రోటరీ క్లబ్ లో మా మాస్టర్ ఎంకి ఆర్గనైజేషన్ లో సర్వీస్ చేసుకుంటాను. నేను నా మిస్సెస్ కూడా ఎవ్రీడే ఐ విల్ బి దేర్ ఇన్ బై 8:30 ఇన్ మై స్కూల్ ఎవ్రీడే. అంటే క్లాస్ టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ డైవరీ సమ్ టైమ్స్ ఈ అంతటి కారణం నా శ్రీమతి ఏడు బాగా నా భోజనం అయిపోతున్నాను, తింటాం అయిపోయింది. దానికి కారణం ఆమె, ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది కాబట్టి నేను ఇంటర్వ్యూ స్కూల్కి వెళ్తున్నాను. వారికి టైం ఇన్ఫర్మేషన్ నా 38 సర్వీస్ లో ఇంత వరకు నేను ప్రేయర్ మిస్ కాదండి. ఇంతవరకు నా 38 సర్వీస్ లో ఇంతవరకు ప్రేయర్ మిస్ కాదు. వేసుకోవడమైనా సరే ఇప్పుడు టైం ఇప్పుడు ఈ కోచ్ లో సరే 8:30 స్కూల్ అంటే 8:20 స్కూల్ లో ఉంటాను, 8:30 క్లాస్ స్టార్ట్ అవుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ఏ స్కూల్ కి వెళ్ళినా కూడా వాళ్ళు మా పిల్లలే అటువంటి సద్భావంతో ఆ పరిసరాలను పరిశీలిస్తూ ఇంతమంది స్నేహితులుగా నుంచి మీ అందరికీ చెప్పినటువంటి విషయం అంటే అది అక్షరాల సత్యం. అయితే నేను చేస్తున్నప్పుడు నువ్వు ఈ స్థాయిన్నావే ఎందుకు వాటిని చేస్తున్నావు అనేటువంటి చాలా మంది నాతో అనేవారు, కానీ పుస్తక రూపంగా నోట్ చేసినటువంటి గాంధీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చూసినప్పుడు యేసుక్రీస్తు నెల్సన్ మండేలా వీళ్ళందరూ సామాజికమైనటువంటి సేవలు చేస్తున్నారే నేనేది చేయకూడదు అన్నటువంటి జిజ్ఞాసతోటి నేను ఈ కార్యక్రమాన్ని నా దేశం కోసం నా పిల్లల కోసం సమాజంలో ప్రతి ఒక్కరు గుర్తించాలన్నటువంటి సదుద్దేశంతో చేసినటువంటి క్రియ అండి. ఇది నేను చాలా చిన్నగా అనిపిస్తుంటుంది నేను చేసేటువంటి ప్రతిదీ. కొన్నిసార్లు అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా నేను ముందు ఉంటూ పిల్లలు మీరు నేర్చుకోవాలన్న సమాజాన్ని స్ఫూర్తిగా మనం నిలవబడాలనేటువంటి కాంక్షతోటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానండి. లయన్స్ క్లబ్ వారు సామాజికంగా ఎంతో సేవ చేస్తూ మొట్టమొదటిసారండి నన్ను సన్మానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నాతో పాటు మన ఇంతకుముందు మాస్టర్ గారు హెడ్ మాస్టర్ గారు బొడ్డు కృష్ణ గారు అండి ఇప్పుడు పెద్ద మనుగోలు చేస్తున్నారు. ఆ సార్ కూడా ఆయనతో నేను కొరనవల్లిలో చేశానండి, 9 ఇయర్స్ చేశాను అక్కడ కూడా ఇదేనండి. తర్వాత సింగరాపాలెం
శామ్సంగ్ గారి ఆధ్వర్యంలో కూడా సమాజాన్ని పిల్లలతో పాటు మమేకం చేస్తూ నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. మీ అందరి మీ యొక్క అక్కడ ఉంటున్న సమాజ ఆశీస్సులు దైవ ఆశీస్సులతో నేను ముందు కొనసాగుతున్నానని ఈ అవకాశం ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ వాళ్ళకి మీ అందరికీ కూడా నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నాకన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను రెండు నెలల్ని గమనించినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. వేదిక నడిపించే పెద్దలందరికీ స్పెషల్ గా లయన్స్ క్లబ్ ఆఫ్ కామర్స్ సభ్యులకు ఇద్దరు కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. ముఖ్యంగా నా పేరు సెలెక్ట్ చేసి నన్ను సిఫారసు చేసినటువంటి కమిటీ సభ్యులకు అందరూ కూడా మీ పేరున నేను హృదయపూర్వక నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కరిస్తున్నాను. అలాగే ఇక్కడ పిలిచేసినటువంటి అందరికీ కూడా అలా ఈవేళ మధ్యాహ్నం 12:30 వాళ్ళు కాల్ చేశారండి సార్ రెడ్డి గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు అందరం చెప్పారు. చెప్పాక ఐమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దట్ ప్రోగ్రామ్. దాని తర్వాత అబౌట్ 2:30 మా యూనియన్ వాళ్ళు ప్లస్ డిఓ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఏంటంటే రేపు జరగబోయే సన్మానానికి ఖమ్మం జిల్లా బెస్ట్ టీచర్స్ నా పేరు కూడా సిఫారసు చేశారు. సో రేపు ఆల్మోస్ట్ ఇదే టైంకి నేను అక్కడ కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో ఇలాగే తీసుకుంటాను. బహుశా మీరు సిఫార్సు చేసిన పేరు టైం ఎఫెక్ట్ ఏమో తెలియదండి. ఇవాళ అనౌన్స్ చేసిన నేను ఖమ్మం టీచర్స్ బెస్ట్ టీచర్స్ అవార్డులో నా పేరు కూడా ఉందండి. నేను యాక్చువల్గా ఈ స్కూల్ ముజహీర్పూర్ అండి, కొండేళ్ల మండలంలో చాలా మారుమూల గ్రామం, చాలా అంటే చాలా మారుమూల గ్రామం. మా మిత్రులు ఉన్నారు ఇక్కడ గారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అంత పరిస్థితి ఎలా ఉంటుందో ఎలా ఉందంటే నేను వెళ్ళినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఒకకెళ్ళి గేదెలు బండ్లు ట్రాక్టర్స్ అండ్ సారీ టు చేంజ్ బాటిల్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. మా ఎంఏ గారు శ్రీనివాస గారు నిజంగా వారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సభాముఖంగా నా మీద నమ్మకంతో వారు ఆ స్కూల్ నాకు అప్పచెప్పారు అడ్జస్ట్మెంట్ ఆఫ్ దాంట్లో జయరామ్ యూఆర్ ద రైట్ పర్సన్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఐ వాంట్ టు సీ ద స్కూల్ ఇన్ ద బెస్ట్ పొజిషన్ విత్ ఇన్ నో టైం అని చెప్పారు. వారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నేను దాన్ని విపరీతం చేశానండి. నాడు వేళ నేను కలకాల అనుకుంటూ పేపర్ వాళ్ళు కూడా బాగా కూడారు, ఆ జిల్లా మొత్తం కూడా బాగా ప్రాచుర్యమైంది. దాని తర్వాత 60 పిల్లలు లేరండి, ఎవరు లేరు. నేను కష్టపడి చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చాను. ఐఎమ్ వెరీ అండ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. నాకు చాలా సంతోషంగా ఇలా తర్వాత ఈ రోజున ఆల్మోస్ట్ ఆల్ 25 ప్లస్ ఉన్నారండి. 35 జిల్లాలు చేశాను కానీ కొన్ని గురుకులాలకు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు పిల్లలందరూ కూడాను. ప్రతి ఒక్క పిల్లవాడికి టై బెల్ట్ షూ షూస్ కొంటున్నారు, ఐడి కార్డ్ సప్లై చేశాను. నేను ఎక్కువగా సంతోషించేది ఏంటంటే పిల్లలు చాలా రిమోట్ ఏరియా నుంచి ఉన్నారండి, వాళ్ళకు యాక్చువల్ గా అయితే కొంచెం కల్చర్ తక్కువ ఉన్నది. పిల్లలు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు విపరీతమైన బూతులు మాట్లాడేవాళ్ళు, విపరీతం బ్యాలెన్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు ఇది బూత్ పదం మనం మాట్లాడదు, ఇట్స్ బ్యాడ్ వర్డ్స్ మనం యూజ్ చేయకుండా తెలియదు. ఏంటంటే అతి విపరీతమైనటువంటి పదాలు. దాన్ని అలా 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 తీసుకొచ్చానండి. ఈ వేళ ఫర్ గాడ్ సేక్ ఐఎమ్ సేయింగ్ ఏ ఒక్క పిల్లవాడు కూడా పాతిక పిల్లవాడు ఏ ఒక్క పిల్లవాడు కూడా రాడండి పూర్తి పదం మాట్లాడండి. మా స్కూల్లో తెలియ పిల్లలు ముజాహిద్పూర్ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అదే ప్రైవేట్ స్కూల్ పిల్లలు చదువుతుంటే మేము మాట్లాడరా మా సార్ తిరుగుతారా అయిందని చెప్పారు. బై మిస్టేక్ వాళ్ళు ఆ మూతుపాత వచ్చినప్పుడు ఇలా చంపేసుకుంటారు, సారీ అని సారీ అని చిన్న చిన్న పదాలు ఏర్పించాను అందరికి కూడా. అట్లా ఇవాళ నేను చేశాను, నియో గారు కూడా నేను ఫైల్ కూడా బాగా చూశారంట, హ్యాపీ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ముఖ్యంగా అవార్డు ఇచ్చిన వాళ్ళందరూ లయన్స్ క్లబ్ ఆఫ్ థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఇది నేను మా ఇద్దరికి నేను ఐ వాంట్ డెడికేట్ అండి, ముఖ్యంగా మా అమ్మగారికి మా కుటుంబ సభ్యులకు. ఎందుకంటే షీ సేవ్ 82 ఇయర్స్, చాలా సిస్టమేటిక్ గా మెంచిందండి ఐక్యం అన్నదమ్ములు మా వాళ్ళందరూ వచ్చారు. కెన్ యూ ప్లీజ్ స్టాండ్ అప్ ఆన్ ఆఫ్ యూ. నేను పెద్దవాడిన ఒకసారి మా అన్నదమ్ములు ఐక్యం అన్న కోడళ్ళు పిల్లలంటే మా అమ్మగారు రాలేదు, వాళ్ళిద్దరు మా బాబు అక్కడ కెమెరా పట్టుకుని, అలాగే నా ప్రాణమిత్రులు ఇద్దరు వచ్చారు. మూర్తి సార్, ఉపేందర్ సార్, వాళ్ళకి అందుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జయరావు సార్. ఆయన రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు ఆయన శిష్యులు అలాగే
ఆయన సంచల ప్రొఫెసర్స్ అందరూ అత్యున్నత రాజ్యాల పదవిని అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని సన్మానించడానికి వెళ్ళినప్పుడు నాకు పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టమన్నారు. కానీ నేను ఒక ప్రొఫెసర్గా ఒక గురువుగా నన్ను అభిమానించి నన్ను సన్మానం చేయడానికి వచ్చినందుకు ఆ సన్మానాన్ని నేను స్వీకరిస్తాను. కానీ పుట్టినరోజుని మాత్రం నాకు ఇష్టం ఉండదు. మరి ఇదే రకంగా నేను ఒక్కడే ఈ సమాజంలో గురువులు కాదు, మీ చుట్టుపక్కల మీ పరిసరాల్లో ఈ భారతీయ సమాజంలో చాలామంది గురువులు ఉన్నారు. అలాంటి గురువులను గౌరవించండి, గుర్తించండి, ఆదరించండి, ప్రేమించండి, అభిమానించండి. మీ సమీపంలో మీ చుట్టుపక్కల గురువులను గుర్తించి ఆదరించి గౌరవించి ఈ రోజుని నా పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోగలిగినప్పుడు నాకు అంతకంటే సంతోషం లేదు అన్నారట. ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న రాజకీయ నాయకులు, భారతదేశ యువత, ప్రజలు అందరూ కలిసి హిమాచల్లో పల్లె పల్లెలో గ్రామీణ భారతంలో అంతటా ఉన్న ఉపాధ్యాయులు ఉత్తమ గురువులను సన్మానించుకోవడం ఆనవాయితీగా జరిగింది. గురువు చీకట్లను పారదోలి వెలుగులను నింపేవాడు. అది ఏ రకమైన కావచ్చు, ఏ విధమైనా కావచ్చు, ఏమీ తెలియని వాళ్ళకి ఎంతో కొంత నేర్పగలిగేవారు ఉపాధ్యాయులు మాత్రమే. ఒక ఇంజనీరు ఇంకొక ఇంజనీర్ని తయారు చేయగలడు, ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని తయారు చేయగలడు, ఒక లాయర్ ఇంకొక లాయర్ని తయారు చేయగలడు, కానీ గురువులు మాత్రం వీళ్ళందరినీ తయారు చేయగల గురుతర మహత్తరమైన బాధ్యత అంత అతి మహోన్నతమైన స్థానానికి గురువులు మాత్రమే అర్హులు. ఈ దేశ రాష్ట్రపతి అయినా ఎంత హోదాలో ఉన్నా తన గురువుకి తల ఉంచి నమస్కరించే దిండికి నమస్కారం. ఈరోజు అందరితో పాటు ఇవాళే నేను లైఫ్ చుట్టూ కొత్తగా చేరిన మెంబర్ను కూడా సన్మానించినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, నా పేరు సుధాకర్, పెద్దపల్లి సుధాకర్. నేను అమ్మో రూరల్ ఒలేపిల్లిలో చాలా కాలం 12 సంవత్సరాలు పనిచేశాను. తీర్థాల్లో 8 సంవత్సరాలు పనిచేశాను. అలాగే భద్రాచలం ఆమెపిల్లిలో 2 అయ్యాను సార్. మరి ఇక్కడ సత్యనారాయణ రెడ్డి గారు నేను కలిసి చాలా కొన్ని రోజులు పనిచేశాము. వారి ప్రేరణతోటే నేను ఇక్కడ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ లైన్స్ క్లబ్లో నాతో పాటు మేము కలిసి పనిచేసిన టీచర్స్ గారు, ఇక్కడ అనితా దేవి గారు కూడా మేము కలిసి పనిచేశాం. అట్లాగే రంగనాథ్ గారు, సత్యనారెడ్డి గారు ఇంకా కొంతమంది ఉన్నారు. వారి ప్రేరణతోటే నేను సపోర్ట్ చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. లాస్ట్ పీరియడ్ పిల్లలింటికి వెళ్ళిపోయే ముందు అప్పుడు క్లాస్ ఇచ్చి చెప్పమన్నప్పుడు చాలా ధైర్యం ఉండాలి. వాళ్ళ ముఖాల్లో ఫీలింగ్ మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. లంచ్ టైం, డిన్నర్ టైం అయింది, ఇంటికి వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్పాలంటే మాత్రం కొద్దిగా రూపిక పట్టి ఉంచాలి. కుర్చీలు విసిరేయకుండా ఒక మాట మాత్రం చెప్పగలరు. నేను సైన్స్ టీచర్ని కాబట్టి సైన్స్ అంటేనే లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా మాత్రం నేర్చుకోవడం అనేది నేను స్పష్టంగా ఆచరిస్తున్నాను. కాబట్టి నేను ఈ స్థానానికి రాగలిగింది. నాకన్న తల్లిదండ్రులు కానీ చదువుకున్న గురువులు కానీ నాకు ఒకే మాట చెప్పారు, నేను తీసుకునేటువంటి జీతానికి సరే 100 కంటే 100 పనిచేయకపోయినట్టు కనీసం ఒక 75% మీరు న్యాయం చేయగలిగినా కూడా మీరు సొసైటీ నిలబడి ఉండగలుగుతారని నేను నా వందకైతే ప్రయత్నం చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఒక ఈ హాల్లో ఉన్న సమాజ సేవకులందరికీ, ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా అంటే ఏ రంగంలోనే కావచ్చు ఆ రంగాల్లో సమాజ సేవ చేసేవారు. ఇందాక అనిత మేడంగా మాట్లాడుతూ ఒక ఎంప్లాయీ ఎవరైనా కావచ్చు, ముఖ్యంగా ఉపాధ్యాయుడు, ఇన్కమ్ కోసం పనిచేసే వాళ్ళు అవుట్కమ్ కోసం పనిచేసేవాళ్ళు అంటారు.
అంటే ఎవరైతే అవకాశం కోసం ఈ రోజు సన్మానం పొందిన ఉపాధ్యాయులందరూ కూడా పిల్లల నుంచి అవకాశం కోసం పనిచేసిన వాళ్ళే ఉన్నారు. నిజంగా వివేకానందులు ఏం చెప్తారంటే పిల్లలకి పాఠాలు చెప్పడం ఉపాధ్యాయుడి బాధ్యత కాదు అంటాడు. పిల్లల మైండ్ లోకి వెళ్ళి అంటే మెదడులోకి వెళ్ళి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని మార్చినప్పుడు మాత్రమే ఉపాధ్యాయుడు అవుతాడు అంటారు. నిజంగా ఒక విద్యార్థి ఏం నేర్చుకుంటాడు సమాజంలో అంటే ఉపాధ్యాయుడి నుంచి 25% మాత్రమే నేర్చుకుంటాడు. మిగతా సహచరుల నుంచి 25%, తర్వాత ఆయన స్వయం అనుభవంతో 25%, సమాజం నుంచి 25% నేర్చుకుంటాడు. కానీ ఏవైతే మొదటి 3 ఉన్నాయో అంటే ఉపాధ్యాయుడి నుంచి నేర్చుకునేవి కానీ, స్వయం అనుభవంతో నేర్చుకునేవి కానీ, సహచరుల ద్వారా నేర్చుకునేవి కానీ, ఆ విద్యార్థి ఎలా ఉండాలని చెప్పేది మాత్రం ఉపాధ్యాయుడు. అంటే ఒక వ్యక్తిని సంపూర్ణ మూర్తిమత్వంతో ఉండే విద్యార్థిగా తయారు చేయవలసింది ఉపాధ్యాయుడు. ఈరోజు నిజంగా సన్మానం పొందిన ఉపాధ్యాయులందరికీ నా తరఫున మరియు లైన్స్ క్లబ్ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వారందరికీ ఇంకా మీ వృత్తిలో ఇన్స్పైర్ చేసే విధంగా, ప్రతి విద్యార్థిని ఇన్స్పైర్ చేసే విధంగా ఈ సమాజానికి సేవ చేస్తారని ఆశిస్తూ పిలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్షుడు కావడం కూడా మాకు ఆదర్శం, మాకు ఆదర్శంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో ఇంకా విద్యావంతులు సేవా తత్పరులైనటువంటి మీ అందరితో నా మాటలు పాల్పంచుకోవడం ఆదర్శంగా భావిస్తూ ఉన్నాను. నేను చెప్పబోయేటువంటి నా మాటలు మీరు వింటారని చెప్పి భావిస్తూ చాలా కొద్ది సమయం తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఈ సబ్జెక్ట్ చిన్న విషయం కాకపోయినప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. త్వరగా దయచేసి మీ నిశ్శబ్దం వింటారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. నా పేరు నాగేశ్వరరావు, రంజన నాది. నేను 2003 ఎండియో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి బేసికల్గా నేను సోషల్ సర్వీస్ ఇస్తూ వస్తున్నాను. నాకు ప్రతిరోజు కనీసం వారానికి 3-4 రోజులు అయినా కానీ ఇప్పుడు ర్యాక్స్ లేకే సందర్భం, ఒక్కొక్క 2-3 రోజులు సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు విషయాలు కూడా అయితే ఇప్పుడు ముఖ్యంగా నేతదానానికి సంబంధించినటువంటివి మీకు పాంప్లెట్స్ పంచిపెట్టారు. ఏమి అపోహలు ఉంటాయి నేతదానం చేసే విషయంలో? ఈ నేతదానాన్ని ఉద్యోగ చూపులేని అందరికీ కూడా చూపు తీసుకొస్తామని ఆ విషయంలో ఒక 2 పేజీల పాంప్లెట్ మీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో నా అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి అవన్నీ కూడా ఇచ్చున్నాను. సో మీరు అది ఒకసారి చదవగలిగినట్టయితే మంచిగా ఉంటుంది. నేతదానంతో పాటు అది ఆ పాంప్లెట్లో విషయాన్ని మళ్ళీ చెప్పడం సమయభావం వల్ల అవసరం లేదని భావిస్తూ ఉన్నాను. అయితే అందరూ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి విషయాలు రోజులు ఉంటాయి. రక్తదానం అందరికీ తెలిసిందే, అది కట్టుకుండగా చేసేది. నేత్రదానం శరీర దానం, అవయవదానం, ఇది ఏ స్థితిలో ఎప్పుడు చేయడానికి అవుతుంది. నేత్రదానం అనేది మరణించిన తర్వాత చేయడానికి అవుతుంది. నేత్రాలు అంటే గుడ్లంతా కూడా తీసేయాల్సిన అవసరం ఏమి లేదు. లోపల ఉన్నటువంటి కార్నియా అనే పొరను తీసుకుని ఒక వ్యక్తికి తీసినటువంటి 2 కార్నియాల్ని ఇద్దరికి చూపు వచ్చే విధంగా చేయవచ్చు. ప్రస్తుతము మన దేశవ్యాప్తంగా చూసుకుంటే 16 లక్షల మంది కార్నియా అంధులు ఉన్నారు. కార్నియా పొర మారిస్తే వాళ్ళందరికీ చూపు వస్తుంది. ప్రతిరోజు మనకు చనిపోయే వాళ్ళందరి, మన దేశంలో చనిపోయే వాళ్ళందరి యొక్క కార్నియా సేకరించగలిగి ఉండి అవన్నీ కూడా ఆ అందులో పెడితే 12 రోజుల్లో ఇప్పటికి ఉన్నటువంటి అందులందరూ కూడా చూపు కలిగిన వాళ్ళు అవుతారు. 13 రోజుకి అందుడు అనే మాటే ఉండదు. కానీ ఇన్ని సంవత్సరాలు పనిచేస్తూ, ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా కూడా కొన్ని అపోహల వల్ల, కొన్ని నమ్మకాల వల్ల మనము చేయలేకపోతా ఉన్నాం. ఇంతమంది విద్యావంతులు సేవా తత్పరులైనటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని మీరు గ్రహిస్తారని చెప్పి నేను ప్రత్యేక మీద చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను. తర్వాత శరీర దానం అనేటటువంటిది, మనిషి చనిపోయిన తర్వాత తన శరీరాన్ని ఏదైనా ఒక మెడికల్ కాలేజీకి ఎక్కడ పర్పస్ కోసం అక్కడ విద్య బోధింపబడే నిమిత్తం అని చెప్పి శరీరం మొత్తం అక్కడ దానం ఇచ్చేయటం. 3వది ఏంటంటే అవయవదానం అందరం చేయడానికి వీలేటటువంటిది కాదు. బ్రెయిన్ డెత్ స్టేజ్లో మాత్రమే అవయవదానం చేయగలుగుతాం.
బ్రెయిన్ డెత్ అయిన వస్తుంది, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చే దానికి అవకాశం ఉంది, తీవ్రమైనటువంటి అనారోగ్యం పెద్ద హాస్పిటల్లో చేరినప్పుడు కూడా బ్రెయిన్ డెత్ స్టేజ్ వస్తుంది. అయితే మనం బ్రెయిన్ డెత్ స్టేజ్ తెచ్చుకోవడము నార్మల్ డెత్ అయితే అందరికీ వచ్చేది ఏదో ఒక రోజు తెలియదు కదా. సో అవయవదానానికి మిగతా దానానికి ఉన్నటువంటి తేడాలు కలిగించవాలని కోరుకుందాం. అవయవదానానికి సంబంధించి ఇక్కడ మనకి ఎక్కువ మంది ఉపాధ్యాయ మిత్రులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి 10th క్లాస్లో బయాలజికల్ సైన్సెస్ ఒక పేజీ కేటాయించడం జరిగింది. ఓ 15 సంవత్సరాల బట్టి మేము ప్రభుత్వంతో మంత్రాలు చేస్తుంటే లాస్ట్ టైం బుక్స్ మార్చినప్పుడు మాత్రమే ఒకటి ఓ పాఠం ఇచ్చారు. మీరు ఎవరైనా కూడా ఆ సైన్స్ బుక్లో అవయవదానం మీద అవగాహన రాసి ఉంటుంది. దాంట్లో లాస్ట్ పేరాలు ఏమి రాస్తారంటే ఈ విషయం ఎందుకంటే నేను ఒక 10 సంవత్సరాల క్రితం విన్నాను, సర్వీస్ సేవ ద్వారానే అమృతత్వం సిద్ధిస్తుంది. సేవ ద్వారాలో వివేకానంద కొటేషన్ ఇది, సేవ ద్వారా అమృతత్వం సిద్ధిస్తుంది, అమృతమైలు అవుతారు. దానాలు రక్తదాన శిబిరం కానివ్వండి, మరి ప్లాస్టిక్ నిషేధం కోసం జూ ప్యాడ్స్ తయారు చేయించాం మేము, కాలనీలో పంచాం, ఇంటింటికి 500 నుంచి 1000 దాకా పంపిణీ చేశాం. ఆ విధంగా మరి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం కానివ్వండి, ఈ విధంగా అవేర్నెస్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అనేక అంటే ఒక మన కాలనీ వాసులు ఒక అడుగు ముందుండాలి, ప్రతి విషయంలో ఒక అడుగు ముందుండాలి. ఆ విధంగా మేము మా వంతు సహకారం అందజేస్తూ వృత్తి నేను టీచర్గా కామేలి పొగల్లి మండలంలో ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఇటువంటి అద్భుతమైన అమూల్యమైనటువంటి అవకాశాన్ని నాకు కలగజేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అన్ని కార్యక్రమాల్లో మీ సమయాన్ని దీనిలో సఫలం చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ నాగేడి గారు.